సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వెంటనే ఇవ్వాలని నాయకులు డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని షాషాబ్ సిపిఎం ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్న నిరుపేదలకు వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని గతంలో సిపిఎం ఆధ్వర్యంలో పోరాటం చేసి నిరుపేదలకు ఇండ్ల పట్టాలు ఇప్పిస్తే నేటి ప్రభుత్వం నిరుపేదల నుంచి పట్టాలు లాక్కొని వారికి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదని వెంటనే వారికి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. అధిక సంఖ్యలో హాజరయ్యి కలెక్టర్ను కలవబోతున్నాం. ఆ రోజు ఈ ఏరియాలో జనాలకు అందరికీ చెప్పుకొని సోమవారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మన సీనియర్ పార్టీ ఈరోజు షాషాబుట్టలో డబుల్ బెడ్రూమ్ల గురించి ధర్నా చేయడం జరుగుతుంది. అయితే ఈ ప్రజలు, ఈ వార్డులో ఉన్నటువంటి ప్రజలు 15 ఏళ్ళుగా పోరాటం చేస్తూ ఉన్నారు డబుల్ బెడ్రూమ్ల గురించి. వీళ్ళకి గతంలో 523 సర్వేలో కలెక్టర్ శ్రీదేవి గారు ఉన్నప్పుడు అందరికీ పట్టాలు ఇవ్వడం జరిగింది. అయితే ఈ కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక మేము మీకు మీ దగ్గర, మీరందరూ పేదలు, మీరు డబ్బులు లేవు కదా, మేము అందులోనే డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తామని చెప్పి వాళ్ళ పట్టాలన్నీ గుంజుకోవడం జరిగింది. ఈరోజు వరకు 7 ఏళ్ళ నుంచి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు వరకు వాళ్ళ ప్లాట్లలో ఇండ్లు కట్టించినటువంటి పరిస్థితి లేదు. ఎన్నోసార్లు ధర్నాలు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు కలెక్టర్ని ఎన్నోసార్లు కలవడం జరిగింది. మీరు ఇచ్చినటువంటి వినతి పత్రాలు మేము పైకి గవర్నమెంట్కు తెలియజేస్తామని చెప్తున్నారే కానీ ఇంతవరకు పట్టాల చేతిలో ఉన్న వాళ్ళకి స్థలం చూపించడానికి వాళ్ళకి అభ్యంతరం ఏముందో తెలియడం లేదు. కాబట్టి 523 సర్వేలో లిస్టులో కూడా వాళ్ళ పేర్లు ఉన్నాయి. ఈరోజు లిస్టులో పేర్లున్న వాళ్ళందరికీ మేము 523 సర్వేలో పట్టాలు గుంజుకున్న వాళ్ళకందరికీ ఇవ్వమని కోరుతా ఉన్నాం.